97 పాయింట్స్ ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు నిర్మలా సీతారామన్ గారు మాట్లాడారండి. ఇందులో ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి, 44th పాయింట్, ఎవరైతే రెంటెడ్ హౌసెస్లో ఉన్నారో వాళ్ళకి, స్లమ్స్లో ఉన్న వాళ్ళకి, అదేవిధంగా అనాథరైజ్డ్ కాలనీలో ఉన్న వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి అవకాశం కల్పిస్తాము, దీనికి ఒక కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. ఇది నిజంగా మిడిల్ క్లాస్ వాళ్ళని అట్రాక్ట్ చేయడానికా, లేకపోతే ఇంప్లిమెంటేషన్లో కూడా దీనికి ఛాన్సెస్ ఎంతవరకు కనిపిస్తున్నాయి? అంటే టైట్ పాలసీ ఫ్రేమ్వర్క్ పెట్టుకుంటే పీపీపీ మోడల్ టైప్లో గవర్నమెంట్ కెన్ గివ్ కైండ్ ఆఫ్ అన్సెక్యూర్డ్ లోన్స్ ప్రాపర్లీ ఆర్ యూనో బిల్ ట్రాన్స్ఫర్ కైండ్ ఆఫ్ అన్ ఆప్షన్. ఎప్పుడైతే ఇట్లా ఇందిరమ్మ ఇల్లు చేస్తూ ఉన్నారో ఇంతకుముందు వాళ్ళు చేసినట్టు, ఇప్పుడు మోదీజీ ఆవాస్ యోజన ఎట్లా చేస్తూ ఉన్నారో, అట్లా మిడిల్ క్లాస్కి కూడా యూ కెన్ అప్లై అండ్ గెట్ సమ్ కైండ్ ఆఫ్ అ సాప్స్ టు బిల్డ్ యువర్ ఓన్ ఆర్ బై, అది చెప్పడం జరిగింది. సో అది కొత్త పాలసీ, ఇది దిస్ ద ఓన్లీ పాలసీ విచ్ ఇస్ న్యూ ఇన్ ద ఇంటరిమ్ బడ్జెట్ స్పెషలీ. సో ఇది చాలా మంచిది అంటే మిడిల్ క్లాస్కి. ఎందుకు అంటే వారు ఎందుకు తీసుకొచ్చారని నేను అనుకుంటున్నా అంటే అఫోర్డబిలిటీ అనేది తగ్గుతా పోతా ఉన్నాం, ఎస్పెషలీ సెమీ అర్బన్ అండ్ అర్బన్ ఏరియాలలో. మామూలు ఉద్యోగాలు చేసుకునే వ్యక్తులు, మిడిల్ క్లాస్ వాళ్ళు, వాళ్ళు ఇల్లు కొననంత పరిస్థితికి వచ్చేసింది ఆల్రెడీ. ఆ లోన్ కూడా కంప్లీట్గా శాంక్షన్ అయ్యే పరిస్థితి లేదు వాళ్ళకున్న డిస్పోజబుల్ ఇన్కమ్స్తో. కాబట్టి కేవలం ఎన్నికల కోసం కాదు అంటారు, ఒకసారి రావు గారు కూడా రియాక్ట్ అవుతారు. రావు గారు, కేవలం ఎన్నికల కోసమో, లేకపోతే ఇక 2 నెలలో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి దానికి తగ్గట్టు మేము ఎక్కడ బడ్జెట్ ప్లాన్ చేసుకోలేదు, ఇది మాకున్న టెన్యూర్లో ఈ ఇంటర్మ్లో ఈ షార్ట్ స్పాన్లో ఏవైతే చేయదగ్గ అంశాలు ఉన్నాయో వాటి మీదే ఫోకస్ పెట్టామన్నది అధికార పార్టీ మాట. డూ యూ అగ్రీ విత్ దట్? స్థూలంగా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్, ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అయినప్పుడు దీంట్లో పాలసీ విధానాలు వాళ్ళు ఏం ప్రకటించలేదు. ప్రకటించకపోయినప్పటికీ వారి ఆత్మ ఏముంది, విచ్ దే కుడ్ నాట్ హైడ్ బిహైండ్, అంటే దాచేస్తే దాగని సత్యాలు ఉంటాయి. అవి ఏం కనిపించింది అంటే, మేము ఇప్పటిదాకా ఏవేవైతే సాధించామో వాటిని మరింత లోతుగా తీసుకొని పోయి అవే విధానాలను, అంటే నేను స్థూలంగా చెప్పాలంటే చెప్తున్నా, తిరిగి అధికారంలోకి వస్తే వస్తామనేటువంటి నమ్మకం చాలా సంపూర్ణంగా ఉందన్నట్టు తొలితే చెప్పారు. ప్రారంభంలోనే నిర్మలా సీతారామన్ గారు అన్నారు, మా ప్రభుత్వం పలానప్పుడు చేస్తుంది, ఇప్పటి నుంచి 5 ఏళ్లలో చేస్తుందని చెప్పారు. ఒకవేళ ఈ తిరిగి 5 ఏళ్ళు అధికారంలోకి వస్తే ఈ 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఏవైతే చేశామో వాటిని ఇంకా కొనసాగింపుగానే ఉంటుంది బడ్జెట్, బడ్జెట్ అని కాదు విధానాలు అనేది బడ్జెట్ ద్వారా తెలియజేశారు. అయితే కేటాయింపులు లేకుండా, విధానాలు ప్రకటించకుండా దానిపైన ఈ బడ్జెట్ మంచిదా చెడ్డదా అని మనం చర్చించడానికి ఎక్కువ అవకాశం దీంట్లో లేదు. అయితే రావు గారు అన్నట్టు, ఇప్పుడు మీరు అనెక్షర్స్ కానివ్వండి, దీని తర్వాత వచ్చే ఫుల్ డాక్యుమెంట్ కానివ్వండి, చూస్తే అనౌన్స్ చేసిన ప్రతి పాలసీకి దానికి ఒక బ్యాక్గ్రౌండ్, దాని కాన్సెప్ట్, దాని ఫ్రేమ్వర్క్, దానికి తగిన పాలసీ ఫ్రేమ్వర్క్ ఇస్తారు. కాబట్టి అది వారు చదివితే, ఇప్పుడు ఆబ్వియస్లీ మన దగ్గర ఎవరి దగ్గర లేదు, ఫుల్ బడ్జెట్ వచ్చినట్టుంది, బట్ అనెక్షర్స్ వస్తే మనకి కంప్లీట్గా తెలుస్తుంది. కాబట్టి ఒక పాలసీ డిక్లేర్ చేసి దానికి ఏం ఫ్రేమ్వర్క్ ఇవ్వకుండా ఉండరు. రెండో విషయం, వారు సాయిబాబా గారు సామాన్యుడు యాక్చువల్లీ పెద్ద సమస్య అనుకునేది ఎవ్రీడే ఫ్యూయల్ ఏదైతే ఉన్నదో, డీజిల్ పెట్రోల్ పైన ఛార్జెస్ ఎందుకు తగ్గవు అని వారు ఫస్ట్ అడిగే క్వశ్చన్. అది కరెక్ట్. అయితే జిఎస్టీ ఎప్పుడైతే అన్ని రాష్ట్రాలని ఒక తాటిపై తీసుకురావడానికి పనిచేసిందో కేంద్ర ప్రభుత్వం, అప్పుడు కంటెన్షియస్ సబ్జెక్ట్ ఏంటంటే, మీరే అన్ని ట్యాక్స్ కలెక్ట్ చేస్తే మా పరిస్థితి ఏంది, మళ్ళీ మీ దగ్గర నుంచి తీసుకోవాలి కదా అన్న దగ్గర నగలు, అంటే ఈ గోల్డ్ ఆర్నమెంట్స్, జ్యువెలరీ ప్లస్ ఈ డీజిల్ మాత్రం రాష్ట్రాలకి ఎస్జిఎస్టీ కలెక్ట్ చేసుకోండి అని చెప్పి ఇవ్వడం జరిగింది. అయితే ఏమైంది అక్కడ, 60% to 40% రేషియోలో, సమ్టైమ్స్ కేంద్రం 60%, సమ్టైమ్స్ స్టేట్ 40%, దాన్ని ఈక్వలైజ్ చేసుకొని ఇప్పుడు దగ్గర దగ్గర 50-50% సమయానుకూలంగా సమయ మాట్లాడినట్టు ఈ ఇష్యూ వచ్చినప్పుడు అది స్టేట్ చూసుకుంటుంది అని చెప్పదు. అయితే ఏమంటున్నా అంటే, ఆల్మోస్ట్ మెజారిటీ ఉంది, మీరు బుల్డోజ్ చేయాలంటే చేయొచ్చు కదా, అట్లా బుల్డోజ్ నిజంగా అది ప్రజలకు ప్రయోజనం అయితే. లేదు, బుల్డోజ్ చేయలేము ఎందుకంటే వాళ్ళకి ఇచ్చేసారు కదా, ఇప్పుడు ఎక్సైజ్ కలెక్షన్ టు దిస్ పర్సెంటేజ్ ఇస్ యువర్స్ అని ఇచ్చేసారు. అక్కడ బుల్డోజ్ చేస్తే మేము మాట తప్పిన వాళ్ళం అయితే. ఒక నిమిషం, నేను ఏమంటున్నా, వారు అడిగిన ప్రశ్నకే ఆన్సర్ చేస్తున్నా. వారు 24% తీసుకుంటున్నారు అనుకుందాం ఎక్సైజ్ ఓవరాల్ ప్రైసింగ్లో, దాన్ని తగ్గించుకోవచ్చు, 10% చేసుకోవచ్చు, 5% చేసుకోవచ్చు, బికాజ్ వాళ్ళు చేసేది ఏం లేదు, ప్రొక్యూర్మెంట్ బయట నుంచే ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, మనది కాదు గ్యాస్, మనం ప్రొడ్యూస్ చేయము, బయట నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, దాన్ని రాలా చేసుకుంటున్నాం, తర్వాత ప్రాసెస్ చేస్తున్నాం, ప్రాసెస్ చేసి దాన్ని క్లియర్ చేస్తున్నాం. కాబట్టి చేసే పని అంతా సెంట్రల్ గవర్నమెంట్ చేస్తూ ఉన్నది,
ఎక్సైజ్కి వచ్చేసరికి ఫ్రీగా ఒక 24-25% వీళ్ళు తీసుకుంటున్నారు, మిగతా అక్కడికి పోతుంది, సెంట్రల్ పోతుంది. సెంట్రల్ కంటే ముందు అక్కడ కంపెనీస్, నేను రెస్పాన్సిబిలిటీ కాదు అని చాలా తక్కువ రెస్పాన్సిబిలిటీ తక్కువ. ఇక్కడ సాగర్ గారు రెండో యాంగిల్లో వచ్చారు, జిఎస్టీ యాంగిల్లో. నేను అడుగుతుంది ఏంటంటే, $110 ఉన్నప్పుడు ₹99 డీజిల్ ప్రైస్ తీసుకొచ్చారు, ఇవాళ బ్యారల్ రేటు $75కి పడిపోయింది. మీరు విధానం ప్రకారం తగ్గించాలి. ఈ విధానం అమలు చేయాల్సింది ఎవరు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే. అది మీ ఫెయిల్యూర్, అది పక్కన పెట్టండి. మీరు అది ఎందుకు మార్చలేకపోయారు? మీరు అది విధానం ఇంప్లిమెంట్ చేయాల్సింది ఎవరు? ఆయిల్ కంపెనీలు. ఆయిల్ కంపెనీలు ఇబ్బడి ముబ్బడి ప్రాఫిట్లతో కోట్లు కోట్లు లక్షల కోట్లు డిక్లేర్ చేసే పరిస్థితికి వచ్చారు. మీరు వాళ్ళ దగ్గర నుంచి మీరు ఇంప్లిమెంట్ చేయండి. ట్రాన్స్పరెంట్ విధానం చేయకపోవటం వల్ల ఇలా ప్రజలకు ఇబ్బందులు అవుతుంది. రెండోది, యూనిఫైడ్ పాలసీ తీసుకొస్తామన్నది చెప్పింది మీరే. యూనిఫైడ్ తీసుకోవాల్సిన బాధ్యత మీదే. ఇవాళ 20 రాష్ట్రాలకు పైగా మీరే పరిపాలిస్తున్నారు కాబట్టి మెజారిటీ స్టేట్స్ యాక్సెప్ట్ చేసినాక మిగతా వాళ్ళందరూ కూడా కంపల్సరీ రావాల్సిందే 29 రాష్ట్రాల్లో. బుల్లో చేయకుండానే ఇదంతా వచ్చింది అనేది కాదండి. ముందు ఆయిల్ ప్రైసెస్ $110 నుంచి $75కి బ్యారల్ రేట్ పడిపోయింది కాబట్టి దానికి విధానం పెట్టారు మీరే, దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. మంచి ప్రశ్న సాయిబాబు గారు అడిగింది. దానికి ఆన్సర్ కూడా నేను ఏం చెప్పానంటే, ఇది ఈ ముడి సరుకు మనది కాదు. అంటే మనం ప్రొడ్యూస్ చేయము, గ్యాస్ బయట నుంచి కొంటున్నాం కదా. ఈరోజు 75 అయింది అంటున్నారు, రేపు 200 అయితే ఆయిల్ పూల్ అకౌంట్ అనేది గతంలో ఉండే, మనం కొంచెం వెనక్కి వెళ్తే ఒక 15 ఏళ్ళు వెనక్కి వెళ్తే ఆయిల్ పూల్ అకౌంట్ ఉండే, అప్పుడు ఈ చెక్స్ అండ్ బ్యాలెన్స్ అవకాశం ఉండే. కానీ ఇప్పుడు అదే తీసేసారు కదా. అది తీసేసి ప్రైజింగ్ కంట్రోల్స్ అన్నవి, ఇప్పుడు ఆ బ్యారల్ రా మెటీరియల్ కూడా ప్రైజింగ్ కంట్రోల్ బోర్డ్ అని పెట్టారు, కమిటీ పెట్టారు. దానిలో అంతా ఈ గ్యాస్ కంపెనీస్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సాయిబాబు గారి బాధ కూడా సామాన్య వాళ్ళ ఆ బోర్డు వాళ్ళ డిసిషన్స్ అవన్నీ కూడా ఆయిల్ కంపెనీలకి లాభాలు ఏ రకంగా తీసుకురావచ్చు అన్న చుట్టూనే నడుస్తుంది తప్ప, సామాన్యుడికి ఇది పర్కులేట్ చేయాలి, సామాన్యుడికి ఇది మీద ప్రెషర్ తగ్గించాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండట్లేదు కదా ఫీలింగ్. ఆల్ ఎకనామిక్స్ ఇస్ డిమాండ్ అండ్ సప్లై. ఈ రోజు సప్లై తట్టుకోలేకపోయినాం అనుకోండి, ఒకరోజు ఏమైంది? ఒకటే రోజు మీరే చూపించారు, ఒకటే రోజు డీజిల్ పెట్రోల్ ఈరోజు రాదు అన్నారు. ఏమైంది హైదరాబాద్ అంతా? రేపు పొద్దున వాళ్ళు నష్టాల్లోకి పోయి మునిగిపోతే, వినండి ప్లీజ్, ఎకనామిక్స్ కదా, మునిగారు అనుకోండి, రెండు కంపెనీలు మునిగినాయి ఎందుకంటే వాళ్ళకి వర్కౌట్ అవుతలేదు ప్రైజు, అప్పుడు ఏం చేయాలి? రేపు పొద్దున 3 వార్లు నడుస్తున్నాయి, 3 యుద్ధాలు నడుస్తూ ఉన్నాయి, రేపు పొద్దున ఏమవుతుందో తెలియదు. కాబట్టి ఏ రోజుకి ఆ రోజు ప్రైస్ సెట్ చేయలేరు కదా. దే హ్యావ్ టు ఒక 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 బ్యాక్ ఎండ్ స్టాక్ అనేది పెట్టుకుంటారు, ఒక బ్యాక్ ఎండ్ ప్రైజింగ్, అంటే కొంచెమన్నా కొంచెం బఫర్ లేకుండా ఉంటే మీరు అవుట్ అయిపోతారు. అవుట్ అయిపోతే ఏమవుతుంది? ఇప్పుడు ఆ కంట్రీస్ ఉన్నాయి, ఇప్పుడు ఫ్రాన్స్ కూడా ఒక 13 రోజులు దే కుంట్ సప్లై గ్యాస్. ఫ్రాన్స్ ఇందులో మంత్లీ పాలసీ, మంత్లీకి ఒకసారి ప్రైస్ డిసైడింగ్ అని పెట్టింది ఎన్డీఏ గవర్నమెంటే, 15 రోజులకు ఒకసారి అని పెట్టింది మీరే, వారంకి ఒకసారి అని పెట్టింది మీరే, డైలీ ప్రైసెస్ చేంజ్ అని పెట్టింది కూడా మీరే, దాన్ని ఇంప్లిమెంట్ చేయండి అని అడుగుతున్నాం. కనిపించడం లేదు ఈ ఇంటర్మ్ బడ్జెట్ వల్ల అనేది ఒక ఫీల్ ఉంటే లేదు, సస్టైనబుల్ గ్రోత్ అనేది మా వల్ల జరుగుతోంది అన్నది అధికార పార్టీ మాట. ఒకటే మాట, నేను ఏమంటున్నా అంటే, కోవిడ్ తర్వాత ఎన్నో దేశాలు కనిపించకుండా కూడా పోయినాయి. దాని తర్వాత ఫైనాన్షియల్ క్రైసిస్ అనేది డీపెన్ అయింది. పెద్ద పెద్ద కంట్రీస్ కూడా ఈరోజు టాప్ 5 కంట్రీస్ యావరేజ్ 2% గ్రోత్ ఉంది. కాబట్టి మనం మాత్రమే ప్రపంచంలో, కాబట్టి ఆ 3 వార్లు నడుస్తూ ఉన్నాయి, కోవిడ్ పోస్ట్ కోవిడ్ ఇఫెక్ట్ ఇవన్నిటిని తట్టుకొని నిలబడగొడుతున్నాం. కాబట్టి ఈ మీరు అంటే రాజకీయం చేస్తే విమర్శించవచ్చు మమ్మల్ని, లేకపోతే అప్రిషియేట్ చేయండి కొంచెం.